హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కాకరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉత్తది ఇలానే కలిపేసుకొని తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని కలుపుకొని తినండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా కడాయిలో 2 టేబుల్స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటూ 10 నుంచి 20 సెకండ్ల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 చిన్న సైజు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. కావాలంటే మీడియం సైజు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిని ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. వెల్లుల్లి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువ వేసేసుకోకండి, పులుపు వచ్చేస్తుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి. ధనియాలను కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ, ఉల్లిపాయల్ని ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో ఆ ప్లేట్లోకి వీటన్నింటినీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీనిలోనే కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకొని చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మరీ మిక్సీ అసలు తిరగట్లేదు అనుకుంటే 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ ఉల్లికారం కోసమని 1/2 కేజీ వరకు కాకరకాయలను తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని లోపల విత్తనాలను తీసేసుకోవాలి. కాకరకాయలో స్టఫ్ పెట్టాలండి, అందుకని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత బండిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ లోపల బయట చక్కగా ఫ్రై అవ్వాలండి, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మూత పెట్టి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి, కాకరకాయలో కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయల్ని ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి, లోపల బయట కూడా చక్కగా వేగినాయి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ ఏమీ వేస్ట్ అవ్వదు. కాకరకాయల్లో ఉల్లికారాన్ని పెట్టి మళ్ళీ ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాము. కాకరకాయ ముక్కలు చల్లగైన తర్వాత ఉల్లికారాన్ని పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. మొత్తం ఉల్లికారాన్ని స్టఫ్ చేయాల్సిన అవసరం లేదండి, మనకి ఎంత యూజ్ అవుతుందో అంత ఉల్లికారాన్ని స్టఫ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఉల్లికారాన్ని మనం రెసిపీలో యూజ్ చేస్తామన్నమాట. స్టఫింగ్కి ఉల్లికారం కొంచెమే యూజ్ అవుతుందండి, కాకరకాయలు పావే ఉన్నాయి కదా, అందుకని కొంచెమే యూజ్ అవుతుంది. రిమైనింగ్ ఉల్లికారాన్ని రెసిపీలో యూజ్ చేస్తాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతాయండి, మంచి కలర్ కూడా వస్తుంది. కాకరకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కలిపేసేయకండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉల్లికారం స్టఫ్ కొంచెం మిగిలిపోయింది కదండి, అది మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలుపుకోండి, ఫ్లేమ్ని లో చేసుకునే ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.
ఈ ఉల్లికారం అడుగు పడుతున్నట్లు అనిపిస్తుందండి, అప్పుడు కలపండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కాకరకాయ ఉల్లికారానికి. అలా అని మార్చేసేయకండి, మాడిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు. మధ్య మధ్యన కలుపుతూ ఉండండి. కొంచెం ఎర్రగా మధ్య మధ్యన అడుగు పడుతున్నట్లుంటే వెంటనే కలిపేసుకోండి. ఈ కాకరకాయ ఉల్లికారం కూడా మంచి కలర్ వస్తుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది. లో ఫ్లేమ్లోనే కంప్లీట్ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కాకరకాయ ఉల్లికారం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కాకరకాయని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేశాక మీరే అంటారండి టేస్ట్ చాలా బాగుందని. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నాళ్ళు, ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడైతే నేను అరకిలో కాకరకాయలను తీసుకున్నానండి. వాటికి చెక్కేం తీయలేదు, లోపల సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు చేదు తినలేము అనుకుంటే కాకరకాయ పైన లేయర్ ఉంటుంది కదండి, దాన్ని పీల్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి 4 స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేయండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని తాలింపుని బాగా వేపుకోండి. తాలింపుని కలుపుకుంటూ వేపుకోండి. తాలింపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, పెద్దది 1 ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ సాఫ్ట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుకోండి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసి కలపడం వలన కాకరకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. తర్వాత వీటిపైన మూత పెట్టి కాకరకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం కోసమని 1 మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ చక్కగా ఫ్రై అయ్యి ముక్కలు బాగా మెత్తబడ్డాయండి. మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా వెల్లుల్లి కారం, ఆ వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఇంకొక 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కారం వేసిన తర్వాత కాకరకాయల పైన మూత పెట్టాల్సిన అవసరం లేదండి. కారం వేసిన తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కాకరకాయ ఫ్రైని చేయడం కూడా చాలా సింపుల్ అండి. కాకరకాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.